వైఎస్ఆర్ గారి మరణానంతరం వైఎస్ జగన్ ను సీఎం చేయాలని సంతకాల సేకరణ జరిగింది. వారిలో మీరు ఉన్నారా? రాని ఎమ్మెల్యేని కూడా వెళ్ళి నేను పోగు చేసి తీసుకొచ్చిన పరిస్థితి. ఎవరైతే ఎమ్మెల్యేస్ కొంతమంది రామన్నారో అన్నా లేదన్నాక గవర్నమెంట్ ఢిల్లీలో ఇదంతా జరుగుతుంది. సో నాది రాహుల్ గాంధీ గారి కోటలో టికెట్ వచ్చింది. సో మనందరం నాకు తెలుసు ఢిల్లీలో జగన్ అని అనౌన్స్ చేస్తాం మీరు రండి అని చెప్పి కూడా జగన్ సీఎం కావాలని మేము తపన పడ్డాం. ఆ తదుపరి ప్రెస్లో కూడా ఇచ్చాం యువకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా మేము ప్రెస్కి ఇవ్వడం జరిగింది. జగన్ని ముఖ్యమంత్రి చేయాలి సంతకాల కార్యక్రమం, జగన్ గారి మీద మమకారం చూపించారు, అలాంటి సందర్భంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కంటిన్యూ అయ్యారు? వైఎస్ జగన్తో కలిసి ప్రయాణం చేయొచ్చు కదా. అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, పిసిసి మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మేము ఎన్నో యువజన కాంగ్రెస్ కార్యక్రమాలు పాల్గొన్నా, లేకపోతే ఇక్కడ బేసిక్గా ఎమ్మెల్యే అయిన తర్వాత సిఎల్పిలో కానీ ఎక్కడైనా జరిగినప్పుడు వారు పార్టీని వేడొద్దని ఫస్ట్ నుంచి చెప్పిన మాట అది. కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేసినప్పుడు జగన్ అన్నకి ఇవ్వమని చెప్పి మా శాయశక్తిలో మేమందరం కూడా ప్రయత్నం చేసిన వారు. రాణి పోషణ అయితే పార్టీలో ఉంటే మేమందరం, నాకు టికెట్ ఇచ్చింది ఢిల్లీ పెద్దలు, వారు ఏమన్నారంటే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళదలుచుకుంటారు, లేకపోతే మీకు రికమెండ్ చేసినందుకు మాకు ఇబ్బంది అనే పరిస్థితి కూడా ఆ రోజు వారు అప్పుడు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ విషయాన్ని వారికి తెలియజేశాం. దాని మీద జగన్ గారిని కూడా కలిసి మనం పార్టీ విడొద్దని మా జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి జగన్ గారిని కలవటం కూడా జరిగింది. పార్టీ వీడి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మనం పార్టీని వీడి తిరిగి ఎలక్షన్ వస్తే పోటీ చేస్తే మనం ఆర్థికంగా ఆ తట్టుకోగలమా లేదా అని అదొక భయము, ప్లస్ పెద్దలు చెప్పిన మాట పార్టీ పరంగా కూడా మనం ఖండించు, ఇది రాజీనామా చేసే వెళ్ళాలి తప్పక పార్టీలో ఉండి అటు చేయటానికి మనం చేయలేకపోయాం. కొన్ని ఎథిక్స్ మనం ఇదయ్యి జగన్ గారితో వెళ్ళలేకపోవటం జరిగింది.